సో హాయ్ అండి, వింటర్లో మోస్ట్ కామన్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నా పెదాలు పగులుతూ ఉన్నాయి, డ్రై అవుతూ ఉన్నాయి, నల్లగా అవుతూ ఉన్నాయి, ఇది మోస్ట్ కామన్గా చెప్పేది. బట్ ఐడియల్గా మనమే మిస్టేక్స్ చేస్తున్నాం. ఒకటి, పెదాలని తడుపుతూ ఉంటాం మళ్ళీ మళ్ళీ డ్రై అవుతున్నాయని చెప్పేసి. పెదాలు తడిపితే ఏంటంటే దాంట్లో ఉన్న సెలైవాలో ఉన్న ఎంజైమ్స్ యాసిడ్ లాగా బిహేవ్ చేసి ఇంకా డ్రై అయ్యేలాగా చేస్తాయి, ఒకటి. ప్లస్ నల్లగా అవుతాయి ఆ రియాక్షన్ వల్ల. రెండు ఏంటంటే మనం లిప్ బామ్ కాకుండా లిప్ గ్లాస్ అని, లిప్స్టిక్ అని, లేకపోతే లిప్ తెల్లగవడానికి అని చెప్పేసి ఈ స్క్రబ్లు లేకపోతే ప్రోడక్ట్స్ కూడా వాడతాం. ఈ తెల్లగవడే ప్రోడక్ట్స్ అనేది కొన్ని రోజులు ఆపితే బెటర్. లిప్ని ఫస్ట్ కేసులో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఏంటంటే సాఫ్ట్గా ఉంచుకోవాలి, ఆ పైన స్కిన్ హెల్దీగా ఉంచుకోవాలి. ఒకవేళ డ్రై అయినా కూడా స్మూత్గా వచ్చేలాగా చూసుకుంటే లిప్ డ్రై అవ్వకుండా ఉంటుంది, ఒకటి. దానివల్ల బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. బ్లాక్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ స్కిన్ మళ్ళీ మళ్ళీ తీయడం, లేకపోతే పెదాలని కొరకడం, లేకపోతే సలైవాతో టచ్ చేయడం, టంగ్తో టచ్ చేయడం. సో దీనివల్ల బ్లాక్ అవుతుంది. ఇవి అవాయిడ్ చేసుకుంటా లిప్ బామ్ అనేది 4 to 5 times పెట్టి, ఇఫ్ నెసెసరీ లిప్ బామ్ పైన స్కిన్ లిప్ లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి అవి వాడొచ్చు. బట్ లిప్ డ్రైగా ఉన్నప్పుడు కట్స్ ఉన్నప్పుడు మట్టి ఎట్ ఎనీ కాస్ట్ లిప్ బామ్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్.